కర్వ్ ఉంది, చాలా డేంజరస్ కర్వ్ అని చెప్పొచ్చు. సో నేను నాకైతే కనిపిస్తున్నాయి ఏంటి ఎండమావులు అంటారు కదా రోడ్డు పైన ఆవిర్లు, బాబా పంగుడ అనే విలేజ్ అయితే ఉంది. అటు ఏముంటుందో నాకు తెలియదు కానీ, సో ఐ వుడ్ లైక్ టు చెక్, మేబీ వాటర్ఫాల్ అటేనేమో. ఫ్రెండ్స్ ఇక్కడ లొకేషన్ ఎలా ఉందో చెప్పండి. ప్రకృతి మధ్యలోంచి రోడ్లు, అందమైన ప్రపంచంలో బాబా ఆకాశంలోకి చూస్తుంటే వర్షం పడుతుందేమో, వర్షం పడుతుందేమో అనిపిస్తుంది. ఇట్లా చూసుకుంటే ఒక్క పిట్ట కూడా లేదు ఈ ఏరియాలో. ఇట్లా మనం ముందుకు పోదాం, చూపిస్తాను నేచర్ని. అటు ఇటు డొంకలు, మధ్యలో రోడ్డు, ప్రకృతి, బాబా ఈ వంపు చూడండి, కవ్వు బాబా. చాలా దగ్గరగా స్లోగా పోవాలి, ఏమాత్రం తేడాలిస్తే దుమ్ములు కూడా మిగలవు. వావ్, సూపర్బ్ లొకేషన్. మనం బ్రేక్ మీద కాలేసుకుంటూ సెల్ఫ్ ఆపేసుకుంటూ పోవాలి ఈ లొకేషన్లో వెళ్ళాలంటే. బాబా యాక్చువల్గా మన బ్రేక్ పడుతుందా లేదా అర్థం కావట్లేదు, బ్రేక్ పట్టట్లేదనే చెప్పొచ్చు, అంత స్పీడ్గా పోతుంది. డిస్క్ బ్రేక్ యూజ్ చేయాలి, ఫ్రంట్ బ్రేక్ కూడా. కొండ పక్కలోంచి ఎక్కడ ఏ జంతువులు ఉంటాయో తెలియదు. అటు సైడ్ చూసుకుంటే వ్యూ చాలా బాగుంది. మొత్తానికి జీవ వాటర్ఫాల్ అయితే కవర్ చేయలేకపోయా. బాబా వావ్, లొకేషన్ చూడండి అసలు ఎంత మంచిగా ఉందో. నా వెహికల్ స్పీడ్ తట్టుకోలేకపోతుంది నేను. వావ్ వ్యూ, ఓ కర్వ్. చాలా స్లోగా పోవాలి, బ్రేక్ వేసుకుంటూ. ఇక్కడ ఆపకపోతే ముందుకు వెళ్ళిపోతుండే నేను. సో లొకేషన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మళ్ళీ మనం ఇటు సైడ్ యూటర్న్ తీసుకుంటే కిందకి వెళ్ళిపోతాము. నార్మల్గా కాదండి, నేను ఒక జస్ట్ ఒక 800 మీటర్స్ నుంచి అసలు సెల్ఫ్ ఇదిగో టర్న్ ఆఫ్ చేసేసిన, అండ్ సెల్ఫ్ కూడా ఆపేసిన. మనం కిందకు పోదాం. ఇంజిన్ ఆపేసాను అనమాట. సో వ్యూ చూడండి ఎట్లా ఉంది. బాబా ఈ డౌను నాకైతే కనిపిస్తున్నాయి ఏంటి ఎండమావులు అంటారు కదా రోడ్డు పైన ఆవిర్లు. బాబా సూపర్ లొకేషన్లో ట్రావెలింగ్ అంటే ఇదేనేమో. సో నాకైతే అక్కడక్కడ భయం వేస్తుంది, ఏ తప్పల నుంచి ఏమొస్తుంది అనేసి. ఓ నో, లొకేషన్ సూపర్ లొకేషన్, హైలైట్ ఉందండి. అసలు చెప్పడానికి రెండు కళ్ళు, చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు, చెప్పడానికి నోరు సరిపోవట్లేదు. బాబా ఇక్కడ ఒక కర్వ్ ఉంది, చాలా డేంజరస్ కర్వ్ అని చెప్పొచ్చు. సో నేను మెల్లగా బ్రేక్ వేసుకుంటూ ఇట్లా ముందుకు పోవాలి. వ్యూ చూడండి, వితౌట్ ఇంజిన్ పనిచేయట్లేదు అంటే ఆపేసినాను. సో వెయిట్. చాలా స్లోగా పోవాలి అంటే ఇక్కడ మనం బ్రేక్ అనేది ఎంత మంచిగా యూజ్ చేసుకుంటే అంత మంచిది, లేదంటే ప్రాణాలకే ముప్పు అనమాట. ఇక్కడ అంత డేంజరస్గా ఉంది లొకేషన్, కానీ చాలా ఎంజాయ్ చేస్తూ పోవచ్చండి. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ నుంచి ఇంజిన్ ఆపేసినాను, అయినా వెహికల్ లేదు, చాలా స్పీడ్లో పోతుంది. అంటే డౌన్ అనమాట, అంత కొండ ఘాటి సాక్షన్ ఇటు నుంచి వెళ్ళినాడుకి మాత్రం దోలు తీరిపోద్ది. అంటే లాస్ట్ టైం ఈ వర్డ్ యూజ్ చేసినందుకు 100 మంది అన్నారు, ఒకడు అన్నాడు. సో యూజ్
బెస్ట్ లాంగ్ వేస్. ఓకే ఫ్రెండ్, సారీ. సో దోల్దీర్పోద్ది అనేది నార్మల్ వర్డే, కాకపోతే దాన్ని భూతిపదంగా వాడుతుంటారు కొంతమంది, అభిప్రాయం అన్నమాట. సో అందరికీ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి మనం ఇట్లా మంచిగా వర్డ్స్ యూజ్ చేసుకుందాం. సో నేను ఎటు వెళ్తున్నాను అనేది నాకు అర్థం కావట్లేదు, కాకపోతే రోడ్డు బాగుంది కదా అనేసి పోతున్నాను. ఎనీహౌ ఎంజాయ్ ద రైడ్ అని అనిపిస్తుంది నాకు. సో ఒక చేత్తో బైక్ ట్రావెల్ చేస్తే ఇంకో చేత్తో వ్లాగ్ చేయడం అంటే కొంచెం సాహసమనే చెప్పొచ్చు. ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ దట్. ఇట్లా పైకి అయితే ఒక రూట్ ఉంది, ఆ పైకి ఏదో ఊరు అనుకుంటా. మనం పైకి పోవద్దు, సంథింగ్ ఇక్కడ పంగుడ అనే విలేజ్ అయితే ఉంది. అటు ఏముంటుందో నాకు తెలియదు కానీ, సో ఐ వుడ్ లైక్ టు చెక్, మేబీ వాటర్ఫాల్ అటేనేమో. వెహికల్ని ఆపేశాను నేను. ఇక్కడ ఒక జనము, అసలు ఒక పిట్ట కూడా లేదండి. సరే సార్, అడుగుదామంటే గుమ్మ బ్లాక్, తరగడ, తరంగడ, గజపతి డిస్ట్రిక్ట్ అనుకుంటా. వర్క్ కోడ్ ఏదో సంథింగ్ ఉంది కానీ మనకి ఏదో అర్థం కావట్లేదు. ఇక్కడ పోదాం, మనం ముందుకు పోదాం. దట్టమైన అడవిలోంచి మధ్యలో కొండల్లో రోడ్లో నేను, నాతో పాటు మీరు వీడియో చూస్తున్నారు. సో మళ్ళీ ముందుకు పోదాం, ముందలేముందో ఎక్స్ప్లోర్ చేద్దాం. కమాన్ గాయ్స్, వితౌట్ రిస్ట్రిక్షన్స్ వీఆర్ ఎంజాయింగ్ ద రైడ్. వితౌట్ రిస్ట్రిక్షన్స్ ఎందుకు వాడానంటే జంతువులు అనేవి మనకి ఇంతవరకు కనబడలేదు. ఇక్కడైతే ఏదో గాలి వచ్చినట్టు అనిపించింది. ఇక్కడ ఒక అమ్మాయి వస్తుంది. గుమ్మాకెత్త దూరుతాయి బాగా మేడం, గుమ్మాకెత్త దూరుతాయి బా జన్ను. ఇడకోగా ఇట ఇడకోగా సంగుడా. ఈ అమ్మాయి తలంచుకుంటూ పోతుంది. ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తుందో అసలు అమ్మాయి అయినా దెయ్యమో నాకు అర్థం కావట్లే. ఓహో, మనం వెళ్తుంటే గాలికి ఆకులు అబ్బాబాబా మొత్తం భయపడుతున్నాయి మనల్ని. ఏయ్, రోడ్డు అస్సలు బాగలేదు, జాగ్రత్త. అస్సలు బాగలేదు రోడ్డు, బాగలేదు. రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి. స్లో. సో నా లైఫ్లో ఇది ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఇంత వరస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఈ రోడ్డుకు ముందు బిఫోర్ అటర్ఫ్లాప్ రోడ్డు అయితే వచ్చింది మనకి. సో అదంతా క్రాస్ చేసినాక ఏదైనా అంటారు కదండి, కష్టపడిన తర్వాత సుఖం ఉంటుంది అనేసి. చాలా కష్టపడ్డాను అక్కడ, ఇది సుఖం అన్నమాట. ఈ రోడ్లో నాకు ఫ్యూయల్ అయితే ఛార్జ్ అవ్వట్లేదు ఎందుకంటే నేను ఇంజిన్ ఆపేశాను. ఓ నో, చాలా స్లోగా పోవాలి, చాలా డేంజరస్ ఉంది రోడ్డు. సో ఇక్కడ ఏదైతే ఊరు వచ్చేసింది, ఊరు వచ్చినా కానీ నాకు 4 ఊర్లు 5 ఊర్లు అబ్జర్వ్ చేసిన ఒక్క పిట్ట మనిషి కూడా కనబడట్లేదు. మరి వీళ్ళు ఇంట్లో లోపల ఏం చేస్తున్నారో లేదంటే బయటికి రారో. మనం వెళ్తుంటే మన వెనక గాలి వస్తుంది, గాలి కాకులు ఎగురుతుంటే మనకు భయం వేస్తుంది అనమాట. అక్కడక్కడ తప్పదు భారీ మూల్యం చెల్లించాలనుకుంటే మనం కూడా పోతున్నాం ముందుకి. గుమ్మ వచ్చిన వరకు మన కంటి మీద కొనుక్కోడు కూడా ఉండకూడదు, అంత డేంజరస్ ఉంది రూటు. బా, వెనక ఆకులు అయితే బాగా ఎగురుతున్నాయండి, భయపెడుతున్నాయి, నెగిటివ్ వైబ్స్. హే, కన్ఫ్యూజింగ్. 2 రూట్లు ఉన్నాయి, ఏ రూటు పోవాలి? గుమ్మాకు వాడగా గుమ్మ, అగా గుమ్మ గుమ్మ
గుమ్మా రూట్ కదరే అడగి గుమ్మా రూట్ ఎడే ఇటు చెప్పింది మరి ఆ చెప్పిన దాని మీద నాకు నమ్మకం లేదు కానీ వెళ్దాం మరి ఏది తెలియకపోతే ఎవరో ఏదో చెప్తుంది నమ్మాలి కదండి సో నేను సొంపుకి ఇంకా ట్రైపాడ్ కూడా పట్టుకున్నాను ఒక ఏదో మంచి లొకేషన్లో మనం డ్యాన్స్ చేద్దాం బైనా ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో ఏమీ స్టక్ అవ్వలేదు గుమ్మ అడకి గుమ్మ 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 కాడే ఎడ జీవారు వచ్చి గుమ్మటు సరే రాణిపేట జీవారు బా రాణిపేట రాణిపేట ఎడటు అడే సడది గుమ్మ రాణిపేట అడే ఎవట జీవారనా ఓకే ఓకే హడ్డు బెంగి పక్కరే ఎడ సే వాటర్ ఫాల్ వచ్చి పలికి గోలి పని అసివనే పొరవతటం సరే మొత్త దూసిని సీట మీ సీట దక్కువ కాసలు సీనా ఆవిరి రిటర్న్ అయ్యి ఏమిటి పోలవచ్చు సేవట సేవట అసలు రాణిపేట జీబార్ వచ్చి ఏమితినా సే పని జీబార్ కోడొచ్చి సేసా బట్ట పని పొరవతటం పని అసివనే కోడొచ్చి ఏ పని నాయి ఏ పొరవతటం పని అసివనే పని పని పొరవతటం కోడొచ్చి పని బెస్సి పని వస్తువనే పొరవతటం సిడ కోడి కోడ సిడ ఎడకి మీ సేవట ఆసిలి పద్మాపూరు సడటం ఆసిలి రాణిపేటం వచ్చిన సేరస్తారు అసలు సే ఉప్పురు బాట పొరవత ఉప్పురు బాట అసలు ఏ బట్ట నాయి సే బట్టే సే బిత్రు బట్టే జీబా పదపూర్ నాయి సే పొరవత ఉప్పురు పని వేసేవారు వచ్చిన సీట దక్కువ కాసిలి మొత్తం సీట మిల్ని ସବୁ ଦେଖିଥିଲି ଯେ ଏବେ ଟାଇମ୍ ଆସିଲା ବୋଇଲେ ଖାଇବାକୁ ଘରକୁ ପଳେଇବାର ଅଛି ଯେ ଆଡ଼େ ଗଲେ ରାଣୀପେଟା ସେଆଡ଼େ ଗଲେ ଗୁମା ରାଇଟ୍ ଓକେ ରାସ୍ତା ଦେଖିଲୁ କି ଖରାପ ଲୋକ ଅଛି ଜଙ୍ଗଲ ମରି ଆମର ବୋଲି କହିବ ସେଟା ପାଇଁ ଆମେ ହେଲେ ନିଜର ଗାଁ କୁଡି ନିଜର ଗାଁ ଏଇଟା ଖୁରିଗା ସୀତାପୁର ଖୁରିଗା ସୀତାପୁରା ବୋଇଲେ କୁରିଙ୍ଗା ବୋଇଲେ ଏଇଟା ଜଣେ ପରା ଫାରେଷ୍ଟ ନାହିଁ ୟୁଟ୍ୟୁବ ୟୁଟ୍ୟୁବ ହେଲେ ଆମେ ହାଇଦ୍ରାବାଦ ଥିବି ତ ଦେଖିବାକୁ ଆସିଲେ ବୁଲିବାକୁ ଆସିଲେ ସେମିତି ହେଲେ ମୋତେ ରୁଟ୍ ଜଣା ନାହିଁ ଯେ